నమస్కారం. సీసీసీ హాట్ టాపిక్కి స్వాగతం. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ప్రభుత్వాలు మారాయి. మారిన తర్వాత 50 రోజులు పూర్తయింది. ఈ వారం మనం ప్రధానంగా 50 రోజుల రాష్ట్ర ప్రభుత్వ ఏలుబడి మీద, అంటే జగన్ సారథ్యంలోని పాలన మీద ఇవాళ చర్చకు ఇద్దరు అతిథులను పిలుచున్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుని, అశోక్ కుమార్ జైన్ గారు, కన్వీనర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫెడరేషన్, అలాగే ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ. మనకు తెలుసు, ప్రభుత్వాలు గత 25 ఏళ్ళుగా మనం పరిశీలిస్తూ వస్తే ఏలుబడి అన్నది తొలి రోజు నుంచి కూడా, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల దృష్టితోనే నడుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో 25 ఏళ్ళ నుంచి ఇదే వరవడి నడుస్తుంది. వచ్చినాడే వచ్చే ఎలక్షన్ సంగతి ఏమిటి అనే ఆలోచనతో మొదలు పెడుతున్నారు. అలా మొదలుపెట్టిన వాళ్ళు దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇచ్చిన హామీలు, ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీల మీద నమ్మించి ఓట్లు వేయించుకుని పాలనలోకి వచ్చి అధికారం గద్దెనెక్కిన తర్వాత వాటిని పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా పాలించి ఆఖరి రోజు వరకు మురిపించి ఆఖరి రోజున తాయిలాలు ఇవ్వడం ఎంత తప్పో, ఇచ్చిన హామీలన్నీ మొదటి నెలలోనో, మొదటి 100 రోజుల్లోనో, మొదటి 50 రోజుల్లోనో అమలు చేసేయాలనుకోవడం కూడా అంతే తప్పు. అది ఏమవుతుందంటే తొందరపాటు అవుతుంది. ఎందుకంటే మనం ఆ విధమైన పరిణతిని, మార్పుని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. యంత్రాంగంలో మార్పు లేకుండా, పరిణతి లేకుండా, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే జవాబుదారీతనం లేని వ్యవస్థ మనది. పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం లేదు. పైగా జవాబుదారీతనం లేదు కదా, జార్లగిరబడతనం ఉంది. జార్లబడ్డం, ఎవడ అధికారంలోకి వస్తే వాడు పక్కన జార్లబడితనం ఉంది. ఆ జార్లబడితనం, జవాబుదారీతనం లేకుండా జార్లబడితనానికి అలవాటు పడిపోయిన వ్యవస్థలో మనం ఉన్నాం. వీళ్ళు ఇవాళ ఈ చొక్కా వేస్తారు, రేపు ఆ చొక్కా వేస్తారు, లేకపోతే ఎల్లుండి ఎవడైనా వస్తే కాషాయ చొక్కా వేస్తారు, అది లేకపోతే చొక్కా తీసేసిన వాడు వస్తే చొక్కా తీసేస్తారు. ఇటువంటి వ్యవస్థకు అలవాటు పడిన రోజుల్లో మనం ఏలుబడిలో ఉన్నాం. సరే, ఈ నేపథ్యంలో ఇప్పుడు పాలన ఎలా సాగుతోంది, మనకి ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ చురుకుగా వెళితే ఎలా ఉంటుంది, లేటుగా పెడితే ఎలా ఉంటుంది అన్నదాని మీద చర్చించుకోవడం కోసం ఈ అతిథులతో మనం మాట్లాడుకుందాం. జైన్ గారు చెప్పండి, ముందుగా 50 రోజుల జగన్ పాలన మీద మీ వైఖరి, మీకు అనిపించిన విషయం ఏమిటో అన్నది చెప్పండి. అందాక మీరు చెప్పినట్టు గత 25 సంవత్సరాల నుంచి అని అన్నారు. ఇంచుమించు నాకు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి ముఖ్యమంత్రులందరి యొక్క పరిపాలనని వాటిని గమనిస్తున్నాం. సరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా సాగింది. ముఖ్యంగా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో మార్పు 1983 నుంచి వచ్చింది. 83 వరకు అధికారపక్షం, ప్రతిపక్షం కూడా ప్రత్యర్థులే. కానీ 83 నుంచి అధికారపక్షం, ప్రతిపక్షం శత్రువులు. వాళ్ళైతే వాళ్ళు, వీళ్ళైతే వీళ్ళు, దీంట్లో వాళ్ళని వీళ్ళని అని అనక్కర్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రకంగా ప్రతిపక్షం, అధికారపక్షం ఏమో ఈ రాజ్యం మాది, ప్రతిపక్షం ఏమో వీళ్ళని శత్రువులు కింద, ఆ రకమైనటువంటి ధోరణితోనే పరిపాలన సాగుతుంది. ఇది 2014 ఎన్నికల తర్వాత పరాకాష్ఠకు చేరింది. అందుకు ముఖ్యమైన కారణం గత 14 ఎన్నికల్లో రిజల్టు, జగన్ తరుముకుంటూ రావటం, 1.5% తేడాతోనే ప్రత్యర్థి ఉండటంతో ఇతను నాకు ప్రమాదకరం అనేటటువంటి ఆలోచన మొదటి రోజు నుంచి కలిగించటమే ఈ వేళ చంద్రబాబు ప్రభుత్వానికి ఈ రిజల్ట్ రావటానికి కారణం. అసలు పట్టించుకోకుండా ఉండి ఉంటే తనకుండే అనుభవం, తనకుండే పరిపాలన దక్షతని పరిపాలన మీద కనుక ఆయన చూపించి ఉండి ఉంటే అసలు ఎన్నికల్లో ఏ ఓట్లు వస్తే వచ్చే, మళ్ళీ వస్తే వస్తాం, పోతే పోతాం, అది జనం ఇష్టం అనేటటువంటి ఆలోచనతో ఆ పరిపాలన సాగి ఉండి ఉంటే బహుశా రిజల్ట్ ఇంకొకలా ఉండేది. కానీ ఆ వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా కనీసం రా పార్టీకి చెందని తటస్థులు అని మాలంటి వాళ్ళకు కూడా అసెంబ్లీలో సైతం ఆయన వ్యవహరించిన ధోరణి ఆయనకి తగ్గట్టు అనిపించలేదు. ప్రతిపక్ష నాయకుడు, సమానమైన ఓట్లతోటి వచ్చినవాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకుడిని A1 A2 అంటే సంబోధించాడు తప్ప ఆ కనీస మర్యాద ఇవ్వలేదు. అది జనానికి నప్పలేదు.
అలాగే రోజా బహిష్కరణ ఇవన్నీ చూసిన తర్వాత చాలా బయట జనం ప్రతివాడు బయటపడకపోయినప్పటికీ కూడా అది నప్పని పరిపాలన కింద అయ్యింది. అదే రకంగా ఎమ్మెల్యేలు ఆయన మందలించవలసిన చోట మందలించవలసింది కొంతమందిని, ఆ చింతంనేని ప్రభాకరు, ఆ బుద్ధ వెంకన్ను, లేకపోతే ఆ ఉమా మహేశ్వరరావు, ఉమా ఇరిగేషన్ మినిస్టరు, వాళ్ళ వ్యవహార శైలి కూడా అది నప్పదగ్గినటువంటిది కాదు, ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం అయినటువంటిది కాదు. ప్రతిపక్షాలు సహజంగా జోరుతాయి వీటన్నింటి నేపథ్యం ఉండి కూడా ఇవన్నీ చూస్తూ కూడా ఇది ఎలా ఉంది చెప్పండి. ఇది ఈ పరిపాలన తర్వాత ఈవేళ వచ్చిన పరిపాలన చూస్తూ ఉంటే చాలా భిన్నంగా అనిపిస్తుంది, చాలా హుందాగా అనిపిస్తుంది. ఏయో ఒకటో రెండో సంఘటనలో కాస్త చూసేవాళ్ళకి మా లాంటి వాళ్ళకి కొద్దిగా అలా కాకపోతే బాగుండు అని అనుకున్నప్పటికీ కూడా ప్రతిపక్షం ఎడల చాలా హుందాగాను చాలా బాగా వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం అయితేనే, ఇంకోటి అయితే సహజంగా ఎత్తి పొడిపులు అనేటటువంటివి ఉంటాయి. అయితే అవి శాసనసభలో అనవసరం అని నా లాంటి వాళ్ళం అనుకోవచ్చు, కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఆ వైరం అది ఆ రకంగా తీసుకెళ్తుంది అన్నట్టుగా ప్రత్యర్థి అనే భావన నుంచి శత్రుత్వం అనే భావనకు వచ్చేసారు కాబట్టి వచ్చేసారు. ఈవేళటికి కూడా ఏమున్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి దోణ్యం ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 50 రోజుల పరిపాలన ఎడల ఏలెత్తటానికి మటుకు మాత్రం ఏమీ లేదు. ఏవైనా వ్యవహారం ఎందుకంటే గతంలో చూశాం ఆ పార్టీ వాళ్ళు ఏకీభవించకపోయినా ఆత్మవిమర్శ చేసుకుంటే 2014లో ఎంపీ రిజల్ట్ ప్రకటించారు ఎమ్మెల్యే, రెండో రోజు ఉదయం నుంచి ముగ్గల్లో ఇసుక స్టార్ట్ అయిపోయింది, అది నిజం. అయితే చంద్రబాబు గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా లేకపోతే నిరోధించలేకపోయారా అవన్నీ వేరే విషయాలు, కానీ ఈ వేళ మటుకు మాత్రం దానికి భిన్నమైనటువంటి వాతావరణం జనానికి కలిగిస్తుంది. ఈ ఒరవడిని మరి ఎంతవరకు కంటిన్యూ చేస్తారో చూడాలి. ఇప్పుడు జైన్ గారు చెప్పినట్టుగా మళ్ళీ వద్దాం, జైన్ గారు చెప్పినట్టుగా ఒక మార్పు అయితే కనిపించడానికి చూపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, అది ఎంతవరకు కనిపిస్తున్నాయి అనేది ప్రాక్టికల్గా ఫీల్డ్ లెవెల్లోకి వెళితే కానీ క్షేత్రస్థాయిలో తెలియదు. కానీ ఒక్కటి విషయం ఇందాక ముందే చెప్పుకున్నట్టుగా జవాబుదారీతనం లేని వ్యవస్థతోటి పైగా ఎక్కడికి వెళితే ఎవడు ఉంటే ఆ చొక్కాలు మార్చుకుని యంత్రాంగంతో తర్వాత వారు చెప్పినట్టల్లా ఆడించుకుని వ్యవస్థ కింద తయారు చేసిన ఒక వ్యవస్థను మనం పెట్టుకున్నాం. ఎందుకంటే నువ్వు ఇచ్చే వాళ్ళు అడిగితే ఎంత అడిగితే అంత జీతం ఎంత వేతనం ఇంటర్మ్ రిలీఫ్ అడిగితేయి లేకపోతే ఇంకో సౌకర్యం అడిగితేయి ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయమంటే చేసాయి, కానీ జవాబుదారీతనం పెంచు అది లేదు. ఇప్పుడు ఆ జవాబుదారీతనం లేకే చంద్రబాబు ఏలుబడిలో ఏం జరిగిందో మనం చూసాం, జవాబుదారీతనం లేదు. పైగా ప్రతి విషయంలోనూ అంతకుముందు ఎక్కడ అవినీతి అన్నది ఎరుగని ప్రదేశాలకు కూడా అవినీతి చొచ్చుకుపోయింది, అది ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. ఈవెన్ గ్రామాల్లో పంచాయతీ బోర్డులో సామాన్య సభ్యుడికి పంచాయతీ బోర్డులో ఉండే చిన్న స్థాయి పారిశుద్ధ్య కార్మికుడికి కూడా అర్థమైపోయిన విషయం ఏంటంటే ముగ్గు కొనడంలో కూడా చీపురు కట్ట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది అని స్పష్టంగా తేలిపోయింది. అంత స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారా ఎందుకు చేసేసారా అంటే అది మనకి ముగ్గు చీపురు కట్ట కింద కనబడుతుంది, కానీ అది రాష్ట్ర స్థాయికి వెళ్ళేప్పటికి కోట్లు అయ్యింది. ఇది ప్రతి విషయం. ఇదే విషయాన్ని మనకి సోమ వీర్రాజు గారు వెళతా మిత్రపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు ఇచ్చాడు, ఆయన పట్టించుకోకపోవడంతో దాన్ని ఆయన బయటికి రావడం మొదలెట్టాడు. ఈ సత్యాన్ని మన ప్రాంతం వాళ్ళే గమనించి ఇవన్నీ చెప్పారు, నాలాంటి వాళ్ళు కూడా చెప్పారు. చెబితే మొదట్లో విన్నట్టుగా ఆయన నటించాడు, ఆ తర్వాత చెప్పిన వాడి మీద ఉరుగురు చూడడం మొదలెట్టాడు, వాడి మీద గుడ్లు ఎర్రచేయడం, ఎవరు నువ్వు ఏ పేపరాన్ని అడగడం ఇలాంటివన్నీ మొదలుపెట్టాడు. సరే అవన్నీ ఫలితాలు అవన్నీ వేరే సంగతి అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకు ముందుతో గతంతో పోలిస్తే అసెంబ్లీలో తొలి సెషన్ అది కూడా బడ్జెట్ సెషన్ అయ్యింది, ఈ బడ్జెట్ సెషన్ జైన్ గారు అన్నట్టుగా ఇంతకు ముందు అసలు అపోజిషన్ వాళ్ళు మీతో సమానంగా వచ్చేసి 67 స్థానాల వరకు వచ్చినా సరే కూడా వాళ్ళు నోరెత్తనీయకపోవడం, అపోజిషన్ మాట్లాడనీయకుండా చేయడం, గేలి చేయడం, వెకిలి చేయడం, హేలు చేయడం, లేకపోతే ఏదో 100 కోట్లు అండం ఇంకోటి అండం ఇంకోటి అండం ఇలాంటివన్నీ పెట్టి కనీస సంప్రదాయాలు కూడా పాటించిన వ్యవస్థకి ఇవాళ అసెంబ్లీ జరుగుతున్న తీరుకి మీకు ఏమనిపిస్తుంది? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందుగా ఒక 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
పెద్దలు జైన్ గారు 2014 నుంచి ఈ విపరీత ధోరణులు ఎక్కువ కనబడ్డాయని చెప్పారు. అయితే జైన్ గారు అంత అనుభవం నాకు లేకపోయినా 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సభా నిర్వహణలో కానీ శాసనసభలో చేసేటటువంటి ప్రసంగాలు కానీ హావభావాలు కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ పూర్తిగా మారిపోయి బహిరంగ వేదికల మీద కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు శాసనసభలో తీసుకొచ్చినటువంటి ఘనత 2004 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు. అయితే అధికారుల్లో జవాబుదారీతనం అనేది లేకపోవటం వల్ల పాలనా సామర్థ్యం లేదా పాలనా విధానాలు పక్కదారి పట్టాయనే దాంట్లో నేను కూడా ఏకీభవిస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి నాకు కొద్దిగా ఏదో మేము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఒక జలగం వెంగళరావు గారు, తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే పాలన మీద ఒక పట్టు అధికారులను సమర్థవంతంగా నడిపించగలిగినటువంటి చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో, అది చిగమెరిగినటువంటి సత్యం. ఇక అవినీతి, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి ప్రస్తావించదలుచుకుంటే, మరి ఎంపీ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు మొగ్గళ్ళలో ఇసుక ర్యాంపులో దోపిడీ జరిగిందని చెప్తా ఉన్నారు. సరే, జరిగిందా లేదా చేశారా ఎంపీ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఉందా లేదా, ఇవన్నీ కూడా నిజానికి ఎంతవరకు వాస్తవాలు అనేవి తెలియకపోయినప్పుడు కూడా ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టాలనుకున్నారు, పెట్టారు. దీంట్లోని అవినీతి ఎంత మేరకు ఉంది, ప్రజా విశ్వాసాన్ని పొందడంలో ఏ మేరకు సఫలీకృతం అయ్యింది, లేదా జగన్మోహన్ రెడ్డి పాలనా సామర్థ్యం మీద కానీ లేదా ఆయన యొక్క పార్టీ విధానాల మీద కానీ ప్రజల యొక్క ఒక నమ్మకం వలన ఆ పార్టీని గెలిపించారా, లేకపోతే ఇతరత్ర కారణాలు గెలుపులో దోహదం చేశాయా అనేటటువంటి విషయాల ధూళికి నేను పోదలుచుకోలేదు. కానీ అయితే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు 2014 తరం ముందు ప్రభుత్వాలు, అంటే రాజశేఖర రెడ్డి గారు 6 ఇయర్స్ తరం కానీ, రోసయ్య గారిది కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిది కానీ, వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు చూసుకున్న తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అసమర్థ పరిపాలన, విద్యుత్ కోతలు కానీ, అనేక వేల పరిశ్రమలు మూతబడిపోయి అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చర్చా సమయం అంతా కూడా ఆ పాలన గురించి నేను మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి, దాన్ని జోలికి పోవట్లేదు. అందువల్ల ఆ రోజు ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్షించి తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం తప్పు చేసిందని భావించిన కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు దాన్ని చర్చ దీనికని తీసుకోవాల్సినటువంటి టాపిక్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు ఈ పాలనా విధానం కానీ లేదా ఈ 50 రోజుల పరిపాలన మీద ఈవేళ మీరు పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో పూర్తిగా నాకైతే నా అభిప్రాయంలోని అభిప్రాయంతో మిగతా వాళ్ళు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం అడుగడుగునా కనబడతా ఉంది. ఎలా అంటే క్యాబినెట్ కూడా ఫామ్ కాకుండా కేసీఆర్తో కూర్చుని ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆస్తుల్ని, హైదరాబాద్ నగరంలో ఉన్న ఆస్తుల్ని బదలాయింపు చేయడం బేషరతుగా, ఎటువంటి ఇచ్చిపుచ్చుకునేటటువంటి వ్యవహారాలు తేల్చకుండా, ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల బకాయిలు ఊసెత్తకుండా ఒక నిర్ణయం చేయటం, కనీసం అధికారులతో సంప్రదించారా లేదా అనేది కూడా అనుమానమే. ఇందాక ఈయన చెప్పారు చూసి మన కృష్ణకుమార్ గారు జారబడేతనం అని, జారబడేతనం కన్నా జారబడే తరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అధికారులు కూడా ఏమయ్యారంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి జారబడేటటువంటి పరిస్థితులు, కనీసం ఏం జరుగుతుందో, దీని వాస్తవ పరిస్థితులు ఏముంటాయి, దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, రిప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి సలహాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈవేళ అధికారులు పనిచేయట్లేదు. జీతభత్యాలు పూసుకుంటూ ఉన్నారు, ఏదో ఆ టైం కాలక్షేపం చేసి పోతూ ఉన్నారు. వాళ్లే సరిగ్గా ఉండుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ అధికారులు కనుక చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ఈ పొలిటీషియన్స్ని, అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులను కొంతమేరకైనా సరే నియంత్రించగలిగేటటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ అంకితభావం చిత్తశుద్ధి ఇవాళ అధికారులు అత్యున్నత స్థాయిలో పనిచేసేటటువంటి అధికారులు పూర్తిగా లోపించిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదనేటటువంటి మరి నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక చెప్పినట్టుగా ఒక్క విషయానికి అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందని దానికి బడ్జెట్ ఉండేది ఒకటి ఉంటుంది. బడ్జెట్లో ఈ 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏలుబడిలో నీరు చెట్టు పథకానికి బడ్జెట్లో కేటాయించింది 700 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 4000 సుమారు కోట్లు. ఎలా ఖర్చు పెట్టేశారు, ఎలా వస్తుంది, అక్కడ ఉన్న అధికారికి తెలీదా, ఉన్నతాధికారి ఐఏఎస్ అధికారే కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు మీరు అన్నది అదే అంటుంటారు. అందరు అధికారులు ఇదే పద్ధతిలో పోతుంటే అదే ఆ జారులు మీరు అన్నారు చూసారా, ఆ జారుడు తరం, ఆ జారులు పడేతను, ఆ తరం వచ్చేసి ఇవాళ రాష్ట్రానికి అల్టిమేట్గా హాని జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక
ఈ నదీ జలాల విషయంకి వస్తే గోదావరిలో అది చాలా పెద్ద టాపిక్. అసలు ఈ శ్రీశైలానికి నాగార్జున సాగర్కి ఈ గోదావరి ఈ బ్యాలెన్స్ వాటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ తెలంగాణ భూ ప్రాంతం నుంచి తీసుకువెళ్ళి శ్రీశైలానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాటర్ ఇద్దామనేటువంటి ప్రక్రియ అది నిజంగా మరి కృష్ణకుమార్ గారు ఇంకో రోజు ఆ టాపిక్ పెడితే బాగుంటుంది. అది చాలా కేసీఆర్ వైపు చాలా మంచి ఆలోచన, అతను చాలా మంచి ఎత్తుగడది. కానీ జగన్ అనుభవం లేకపోవడం వల్ల దాని మీద అంటే ఇప్పటికే పూర్తిగా ఏం జరిగిపోలేదు, ఎందుకంటే ఇంకా అధికారులు నిర్ణయం చేయాలి, చాలా తతంగం ఉంది. కానీ సూత్రప్రాయంగా దానికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి సిద్ధపడిపోవటం, ఆలోచన లేకుండా సిద్ధపడిపోవటం అనేది అదొక పెద్ద తార్కాణం. ఇక ఇంకా ప్రజావేదిక కూల్చివేయటం, ప్రజావేదిక అనేది అక్కడ ఉన్నటువంటి నిబంధనలు అతిక్రమించి కరకట్టకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటాను 6 నెలలలోపు అని చెప్పినటువంటి వ్యక్తి, ఇది నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, కరకట్ట నుంచి ఎన్ని మీటర్లు దీనికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి, లేదా ఇది ప్రైవేటు కన్స్ట్రక్షనా లేదా గవర్నమెంట్ కన్స్ట్రక్షనా, కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ అయితే దానికి ఉన్నటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని నిజంగా కూలగొట్టాలనుకుంటే కన్స్ట్రక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్కి నోటీసులు ఇష్యూ చేయడం, షోకాస్ తీసుకోవడం, దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ చేసిన తర్వాత సాటిస్ఫాక్టరీ లేనప్పుడు దాన్ని కూలగొట్టేటటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా చేతిలో ఉంటాయి. కానీ అర్ధంతరంగా 2 రోజులు కలెక్టర్లు ఎస్పీలతో మీటింగ్ పెట్టి రాత్రికి జేసీపీని పోలీసు బందోబస్తు పెట్టి ఏదో కక్ష సాధింపు జరిగి ఒక ప్రైవేట్ భవనాన్ని కూలగొడతానంత దొంగతనంగా దొంగచాటుగా పడగొట్టాల్సిన అవసరం జగన్కి లేదు. కానీ దాంట్లో తొందరపాటు చర్య చేయడమే అతను అనుభవరాహిత్యం మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భవనం అది కూలగొట్టాలి అనుకుంటే ఎప్పుడైనా కూలగొట్టుకోవచ్చు. రెండోది అది మనం చెప్పారు ఇంజనీరింగ్ ఫ్రీ టెక్నాలజీ అని చెప్పేసి, దాన్ని బోల్ట్ అండ్ స్ట్రక్చర్ ఇది కన్స్ట్రక్షన్ అయితే ఎప్పుడైనా ఎక్కడైనా సరే దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట నిర్మాణం చేసుకుని ఆ మెటీరియల్ని వేస్ట్ కాకుండా చూసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని నిర్మాణానికైనటువంటి ఖర్చు, మౌలిక సదుపాయాల ఖర్చును కూడా కలిపి చూపించడం అనేది అధికారులు జగన్ తప్పుదారి పట్టించారని నేను భావిస్తూ ఉన్నా. 9 కోట్లు అని చెప్పి తర్వాత 4 ఖర్చుకుని అంతకాదు ఎంత మిగతాదంతా ఏసీలకి బోసీలకి ఫర్నిచర్కి అయ్యిందని చెప్పి వాళ్ళు చెప్పడం, దాని మీద ఏ సమాధానం లేకపోవడం. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ఈ 0% వడ్డీ రైతులకు సంబంధించిన రుణాల మీద 1 రూపాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి బాహాటంగా శాసనసభ ఫ్లోర్ మీద ఛాలెంజ్ చేసి మరి నేను రికార్డులు తీసుకొస్తానని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేయమని చెప్పి తర్వాత గణాంక వివరాలు వచ్చిన తర్వాత కేవలం 595 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు 5 సంవత్సరాల్లోని 0% వడ్డీ రుణాలకు అని చెప్పి, అది 11,000 కోట్లు ఉన్నాయి 595 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి చెప్పడం, మరి అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇదేంటంటే ఇదంతా కూడా అనుభవరాహిత్యం వల్ల సరైనటువంటి సలహాలు చెప్పేటటువంటి అధికారులు కానీ లేదా అతని పార్టీకి సంబంధించినటువంటి క్వార్టర్లో కానీ సరైనటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల అతి చిన్న వయసులోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతకన్నా ముందు వయసులో అందుకున్నాడు ముఖ్యమంత్రి పదవి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే దిశలో ఆయన ప్రయాణం అయితే కొనసాగట్లేదు. ఈరోజు వరకు అసెంబ్లీలో ఆయన ప్రవర్తన హావభావాలు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ హావభావాలు ప్రవర్తన ఇవన్నీ కూడా చూస్తుండే. బడ్జెట్ విషయాలకు వస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అనుభవరాహిత్యాన్ని, దుడుకుతనాన్ని, తొందరపాటు చర్యని, తర్వాత పెద్దలు జయన్ గారు చెప్పినట్టుగా ప్రత్యర్థులు కాస్త శత్రువులుగా మారినటువంటి నేపథ్యంలోని శత్రుత్వంతో చంద్రబాబు నాయుడు గారి వయసును కానీ అనుభవాన్ని కూడా గౌరవించకుండా ఆయన చేసేటటువంటి ఎగతాళి సంభాషణలు, ఎగతాళి ఉపన్యాసాలు కూడా మరి ఆయన మంచి నాయకుడిగా ఈ రాష్ట్రంలో రూపుదిద్దుకునే దానికి దోహదం చేయవు. మీరు మళ్ళీ వద్దాం, మీరు చెప్పినట్టుగా ప్రత్యర్థి పార్టీని, ప్రత్యర్థికి సంబంధించిన వ్యక్తిని, ప్రతిపక్ష నాయకుడిని శత్రువుగా చూసి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారితోనే మొదలైంది. ఆయనే మొదలుపెట్టాడు, ఎన్టీ రామారావు కూడా చేయలేదు. ఎన్టీ రామారావు కూడా ఆయన ప్రతిపక్షానికి ఎంత గౌరవం ఇవ్వాలన్నది తెలుసుకుని చూసుకుని అన్నీ చేసి ఒకటల్లా ఆయన చేసిందల్లా ఏంటరా అంటే శాసనమండలిలో మనకు బలం లేదు, మన ఇబ్బంది పెడుతున్నారని అది రద్దు చేశాడు తప్ప, అలాంటి రద్దులు ఆయన చేశాడు. తొందరపాటు పనులు ఈయన అప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైనా సరే కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి, శ్రీశైలం నీరు తరలింపు విషయంలో కానీ, పడగొడ్డ విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో అధికారం తలకెక్కితే కదలికలు ఒకలా ఉంటాయి, అధికారం మదికెక్కితే కదలికలు ఇంకోలా ఉంటాయి. అధికారం తలకెక్కితే ఎవరైనా ఇలాగే బిహేవ్ చేస్తారు. అధికారం మదిలో ఉందనుకోండి, అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి అన్ని గొప్ప పనులని మనం చెప్పకపోయినా మానవీయతతో ఉన్నది ఆరోగ్యశ్రీ దేశం మొత్తం మీద మొట్టమొదటి ప్రవేశపెట్టినవాడు. దీన్ని చూసి అమెరికాలో ఒబామా కూడా ఒబామా కేర్ అని చెప్పి పెట్టుకొని ఆలోచన చేసి ఆలోచన అంటే ప్రపంచం మొత్తం మీద ఒక సామాన్యుడి ఆరోగ్యం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి అనే ఆలోచన తీసుకొచ్చినవాడు.
అది అనివార్యంగా చక్కని వాళ్ళు కూడా కంటిన్యూ చేయాల్సిన విషయం. ఇలాంటి మానవీయత అన్నది ఎప్పుడొస్తుందంటే అధికారాన్ని మదిలో పెట్టుకుని మనసుతో ఆలోచిస్తే వస్తుంది. అధికారం తలకెక్కించుకుంటే ఇలా వాడిని కొట్టేద్దామా, వీణి కొట్టేద్దామా, వాడిని పాత్ర కొట్టేద్దామా, వీణి బాధ్యం చేద్దామా, లేకపోతే వీణి తీసేద్దామా అని వస్తుంది. అలాగే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పద్ధతులు ఇప్పుడు మీరు అన్నట్టు జైన్ గారు చెప్పండి చెప్పండి, కేసీఆర్ అన్నవాడు తన వరకు విషయానికి వచ్చేటప్పటికి ఎవరినైనా మోసం చేస్తాడు, ఎవరినైనా దగా చేస్తాడు అనడానికి అనేక ఉదంతాలు ఈ మధ్య మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆయన సలహా సహాయం తీసుకుని రాజకీయ పక్షాల్లో సహజం, శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు అంతవరకు. అదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని పట్టించుకోకుండా కేసీఆర్తో పూర్తిగా అంటకాగడం ఎంతవరకు మనకి లాభం చేస్తుందంటారు? ఇది ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. కేసీఆర్ మోసం చేస్తాడు, కేసీఆర్ దగాకోరు. ఒక ఉదంతం చెప్పండి, ఆయన ఎప్పుడు ఎవరిని మోసం చేశాడు? సోనియా గాంధీని మోసం ఏంటి? సోనియా గాంధీ మొత్తం జాతిని మోసం చేసింది. అది సహజం, రాజకీయ ఎత్తుగడ. అవి ఒకళ్ళ కింద పనిచేయాలా? ఇవి రాజకీయ ఎత్తుగడ కానీ ఎన్టీ రామారావుని మోసం చేసిన చంద్రబాబుని భుజాన్ని వేసుకొని కేసీఆర్ మోసగాడు అని అంటామండి. ఆయన అందాక చెప్పారు ఆ వయసు కూడా లెక్క చేయకుండాని. వయసు ఇవన్నీ కూడా పెద్దరికం లెక్క అనేటటువంటిది మన నుంచి ప్రారంభించి ఉంటే ఎన్టీ రామారావు శాసనసభలో కళ్ళమట నీళ్ళెట్టుకున్న సంఘటన ఈ జాతి మర్చిపోలేదు. ఎవరో స్పీకర్గా యనమల రామకృష్ణుడు వెలిగించిన వెలుగది, ఒక ముఖ్యమంత్రి అప్పటి వరకు చేసినాడు. చిన్న వయసులోనే ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆయన అధికారంలోకి రాలేదు, అధికారం లాక్కున్నాడు ఆయన. అది నమ్మాడు అల్లుడు కాబట్టి అని చెప్పి ఇంకా అది ఆ ఎపిసోడ్లోకి వెళ్ళొద్దు. మీరు ఎత్తేసి దాంట్లో అది ఎప్పుడు ఎలా వచ్చారో సరే, రాజకీయాల్లో వాళ్ళ పార్టీ వ్యవహారం అయిపోయింది. ఇకపోతే కేసీఆర్ వరకు వస్తే ఈయన తీర్మానం కూడా క్యాబినెట్, ఏ క్యాబినెట్ తీర్మానం చేసి హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉన్న హక్కుని వదిలేసి పారిపోయి వచ్చాం మనం. ఇక 2024లో ఆ భవనాలు ఎలా ఉన్నా వాళ్ళకి అప్పచెప్పాలి. పోనీ మళ్ళీ మనం వెళ్ళే పరిస్థితి ఉందా? వాటిని వాడుకునే పరిస్థితి ఉందా? అవి పాడుబట్టం, వాటి మెయింటెనెన్స్కి కూడా మనం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం అనేటప్పుడు పొరుగు రాష్ట్రంతో ఒక సఖ్యత వాతావరణం నెలకొల్పాలి అనేటటువంటి ఈవేళ ఏది ఏమైనప్పటికీ కూడా అది కూడా ఒక నిమిషం జైన్ గారు, అది ప్రజాస్వామ్యయుతంగా మంత్రిమండలి సమైక్య నిర్ణయంగా ఉండాలి తప్ప ఇండివిజువల్గా నేను తీసేసుకుంటున్న నిర్ణయం అనే దానికి అని ఆయన చెప్పేది ఆయన దానికి మంత్రివర్గం. ఒక నిమిషం సార్, మీరు చెప్పారు చూసారా, ఎప్పటికైనా పాతబడిపోవలసినవి, రైట్, పాతబడిపోవలసినవి. కానీ మనకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఆ టైంలో మాట్లాడుకోవాలి కదా, భవనాలు వదిలేసి రాజధాని మీద అన్ని హక్కులు వదిలేసి కట్టుబట్టలతోటి ఆఖరికి ఒక అద్దె ఇల్లు మారేవాడు కూడా ఇంకొక ఇల్లు చూసుకొని అద్దె మారుతాడు. హోటల్లో వచ్చి అసెంబ్లీలు పెట్టి హోటల్లో వచ్చి ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితిలో పారిపోయి వచ్చిన రోజున ఏం తీసుకొచ్చాం వాళ్ళ దగ్గర? ఎందుకు రాబట్టలేకపోయారు? 4 సంవత్సరాలు కేంద్రంలో కూడా కలిసి ఉన్నారు కదా. ఇవాళ ఏది ఏమైనా వాళ్ళ కాంక్ష ఏంటంటే, వాళ్ళ కాంక్ష కేసీఆర్తో తగు పడాలి. కేసీఆర్తో సఖ్యతగా ఎందుకంటే ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతం ఇంచుమించు 70-80% తెలంగాణలోనే ఉంది. 20% మందికి పోలవరం, ఇది పాపికొండలు భద్రాచలం డౌన్ ప్రాంతం నుంచి వస్తేనే మనకి గోదావరి ప్రాంతం. ఇక కృష్ణా బ్యారేజీకి ఈ పరిస్థితి రావడానికి, నాగార్జున సాగర్లో నీటి కొరతకి, శ్రీశైలంలో నీటి కొరతకి, వీటన్నింటికీ ఎవరు కారణం అండి? ఆనాడు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండగా, ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆలమట్టి ఎత్తు పెంచారు. వాటి డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు తప్ప ఆ 9 సంవత్సరాలు నాశనం చేశారు, ఈ 4 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. వర్తమానంలో మాట్లాడండి, వెళ్తే నేను కూడా కౌంటర్ చేస్తాను, దానిలో ఉపయోగం లేదు, టైం వేస్ట్. శ్రీశైలం అప్పటి ఇప్పటికీ దాని మీద ఇప్పటికీ కూడా పాసిబిలిటీ ఎలా ఉంది? ఇంకా అది ఏం నిర్ణయం తీసుకోలేదు. నిన్నగాక మొన్న ఒక 4 రోజుల క్రితం ఆంధ్రభూమిలో ఒక చీఫ్ ఇంజనీరు ఒక వ్యాసం రాశాడు, ఇది చేయటం వల్ల తెలంగాణ నష్టపోయేటట్టుంది, తెలంగాణ మోసపోయేటట్టుంది, ఆంధ్ర ప్రాంతంతో అయితే కాంట్రూర్ లెవెల్కి వాటర్ ప్రవేశిస్తుంది ఇది అని.
కాబట్టి జగన్ బుట్లో పడ్డాడు కేసీఆర్, ఇప్పుడు ఇక్కడ వాళ్ళేమో వీడు బుట్లో పడ్డాడు, అక్కడ వాళ్ళ బుట్లో బుట్లో పడినా పడకపోయినా నిపుణుల కమిటీ రావనివ్వాలి. అన్నప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి బీసీఆర్ అంటారు, బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది ఒకటి వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసినప్పుడు జైన్ గారు అలా వర్కౌట్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉండి ఉండొచ్చు కాక, తక్కువ పరివాహక ప్రాంతం మన దగ్గరే ఉండి ఉండొచ్చు కాక, కానీ అక్కడ విషయం ఏంటంటే అక్కడ ఉన్నదంతా కూడా పరివాహక ప్రాంతం వేరు, అక్కడ ఉన్న కాంటూర్ లెవెల్స్ మీరు చెప్పారు చూసారా, అక్కడ ఉన్న జనావాసాలు వేరు. జనావాసాలకి ఈ లెవెల్కి ఎంత తేడా ఉందంటే ఒక 7 తాళ్ళు ఎత్తు లేపితే తప్ప నీరు వెళ్ళి అక్కడ పడనంత ఎత్తులో అవి ఉన్నాయి అక్కడ జనావాసాలు. మనకి నీరు పల్ల మెరుగుదారిలో మనం ఉన్నాం, నీరు పల్ల మెరుగుదారిలో మనకు వస్తుంది, అక్కడ ఎత్తులో వస్తుంది. అందుచేత కేఎల్ రావు గారు లాంటి వాళ్ళు ఎప్పుడో స్టడీ చేసి, కేఎల్ రావు కెప్టెన్ దస్తూరు స్టడీ చేసి గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అన్నది ఒక ఆలోచన చేసి దానికి పెట్టారు. దాన్ని ఫాలో అవ్వాలి తప్ప నేను ఏదో ఆ ప్రాంతం నుంచి ఇచ్చేస్తాను నీకు ఇచ్చేస్తాను ఇవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఆయన అన్నాడని చెప్తున్నారు కదా, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా లేదా అనేది కూడా చూడలే. చెప్పిన 50 రోజుల పరిపాలన సంబంధించి ఇప్పుడు తొందరపాటు చర్యలు చెప్తా అది ఇప్పటి వరకు నిపుణులు దాని మీద ఎందుకనంటే ఈయన అందాక చెప్పారు కదా 7 తాళ్ళు అది. ఇది గతంలోనే పైన ఎప్పుడైతే పోలవరం ప్రారంభించిన తర్వాత అక్కడ కూడా నీళ్ళు ఇవ్వాలని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ స్టార్ట్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏమో పూర్తయిపోయాయి, పోలవరం మనకు అవ్వలేదు. అయ్యేటప్పటికీ కింద వచ్చే నీరు తగ్గింది, అది గతంలోనే జరిగింది. ఇక పోలవరం కోసం అని కూడా అంటారు. పోలవరంది స్వాతంత్ర్యానికి ముందు సొంటి రామ్మూర్తి గారి దగ్గర నుంచి ఇది ఉన్నది. దాని పేరు మొదట రాంపాత సాగర్, అంటే ఇది కడితే రాముల వారి పాదాల దగ్గర భద్రాచలంలో నీరు వెళ్తుంది అనేటటువంటిది. అది ఆనాడు ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రం. సరే, అది మూలపడుతూ వచ్చింది. ఇవి ఏంటంటే భావోద్వేగాలని రెచ్చగొట్టడానికి సున్నితమైనటువంటి అంశాలు పనిచేస్తాయి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అన్నారు, మన మద్రాసీలు అనేవారు అని. మద్రాసీలమే ఆనాడు, అసలు ఆంధ్ర అనేటటువంటిది లేదు. తమిళనాడు ఇది కేరళలో ఒక ప్రాంతం ఒక ట్రావెన్కూర్ తప్ప మద్రాస్ స్టేట్. నిన్నటి వరకు తెలంగాణ వాళ్ళు ఏమనేవాళ్ళు ఆంధ్రులు, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈవేళ వాళ్ళు తెలంగాణ అయ్యింది కాబట్టి దాన్ని ఏదో. ఇప్పుడు జైన్ గారు మీరు చెప్పినట్టుగా విషయానికి వస్తే, ఇప్పుడు ఈవేళ పరిస్థితికి వస్తే తెలంగాణ ప్రాంతం విషయమేమనండి, మనకు నదులు అవనివ్వండి, 50 రోజుల్లో జరిగిన విషయాలు చూసుకున్నప్పుడు చాలా కీలకమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు అన్న విషయంతో. అదే ఈవేళ పోలవరం సందర్శనకి 400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వెళ్తే భోజనాలకి టిఫిన్లకి అవసరమా అది? గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రాజెక్టులు అనేవి కట్టలేదా? నిజంగా అదే కనుక ఉంటే అసలు పట్టిసీమ అవసరం ఏముంది? ఎందుకంటే కాలువలు తవ్వేసి ఉన్నాయి, కాంటూర్ లెవెల్కి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈవేళ పట్టిసీమ అనేటటువంటిది ఒక మహోజ్వలమైనటువంటి దాని కింద ప్రచారం తప్ప మీరు ఏ కాలువలో నీరు పోసారు? అవి ఎవరితో అంటే ఇప్పుడు ఫలానా ఫలానాని కాదు, ఈ అభివృద్ధి అనేటటువంటిది నిరంతరం సాగే ప్రక్రియ. దాంట్లో ఈవేళ ఈ ముఖ్యమంత్రి ఉన్నారు, రేపు ఇంకోళ్ళు వస్తారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. దాన్ని పోలవరం విషయానికి వస్తే కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 2014 నుంచి మన స్థానికంగా ఉన్న అప్పటి ఎంపీ కానీ ఆ తర్వాత పూర్వ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు పదే పదే, అరుణ్ కుమార్ ఒక్కడే కాదు వడ్డే సోమనాథరావు గారు ఇలాంటి వాళ్ళందరూ పదే పదే చెప్పిన 3 ఏళ్ళు పూర్తిగా విస్మరించి దాని గురించి పట్టించుకోవడం మానేసి ఎన్నికల దగ్గరకు వచ్చాక పోలవరం మీకు కట్టేస్తానని తారీఖులు ఇచ్చారు. అది ఎలా సాధ్యపడుతుందో ఇలాంటివే చాలా చేశారనుకోండి, అది వేరే సంగతి. ఈ 50 రోజులు దానికి వద్దాం. ఈ 50 రోజుల విషయానికి వస్తే మీకు అనిపించిన దాంట్లో ఇప్పుడు మనం నెగిటివ్స్ చెప్పుకున్నాం, మీకు అనిపించిన దాంట్లో పాజిటివ్ ఏమైనా కనిపించిందా? ఒకటేనే పాజిటివ్ అనేది పక్కన పెడితే అసలు మీరు ఈ చర్చని అర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే 50 రోజుల పరిపాలన గురించి మాట్లాడడం లేదు. మీరు అడిగారు జైన్ గారు చెప్పే సమాధానాలు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, అయితే ఆయన చేసినటువంటి ఎన్టీ రామారావు గారి బ్యాక్ స్టాబింగ్ ఎపిసోడ్ గురించి అయితే దాని గురించి మాట్లాడుకుందాం. కాదు కదా మీరు అన్న దాన్ని బట్టి ఆయన చంద్రబాబు గారు వయసుది అని అంటే అసెంబ్లీలో ఈ సంఘటన చాలా జరిగింది. చంద్రబాబు నాయుడు చాలా చక్కగా సాయంత్రం జరుగుతున్న విషయం కాదు. రామానందరెడ్డి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకెవరు కాదు, జలగ వెంగళరావు.
ఆయన అక్కడి నుంచి చూస్తున్నాం శాసనసభ వ్యవహారాలు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక నిమిషం నాకు 2 నిమిషాలు ముందు దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది, తర్వాత మీరు అడిగింది చెప్తాను. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అనేక విభేదాలు వస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు వచ్చినాయి. ఏమంటే అన్ని పార్టీలు కలగూరకంపగా ఏర్పడినటువంటి జనతా పార్టీ కూడా 77 ఎక్స్పెరిమెంట్ తర్వాత 1980కి వచ్చేసరికి మళ్ళీ ఎవరి కొంపట ఎవరు తీసుకువెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అదే దాంట్లో సబ్జెక్ట్ విషయం ఏంటంటే దాంట్లో ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధించి బంధుత్వాలు ఏమీ లేవు. చంద్రశేఖర్ గారు జనతా పార్టీకి ఉండిపోయాడు, వాజ్పేయి గారు అద్వానీ గారు అప్పటి వరకు ఉన్నటువంటి పార్టీని భారతీయ జనతా పార్టీగా మార్చుకున్నారు. చంద్రశేఖర్ గారు ఏమో లోక్దళ్ అన్నారు, ఇంకో ఆయన క్రాంతిదళ్ అన్నాడు, ఏదేదో మార్చుకుని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మంచి బంధుత్వాలు లేవు కాబట్టి అది పెద్ద విభజన కదా, లేదా ఏదో బ్యాక్ స్టాపింగ్ కింద లేదా ఇంకోటి ఇంకోటో రాలే. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిన తర్వాత దించేసినటువంటి పరిస్థితులు చూసాం. మొరార్జీ దేశాయ్ గారిని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జగజ్జీవన్ రామ్ గారికి మెజారిటీ ఉన్నప్పుడు కూడా జగజ్జీవన్ రామ్ గారికి అవకాశం ఇవ్వకుండా మరి చౌదరి చరణ్ సింగ్ గారిని దిగుచ్చి పెట్టిన పరిస్థితులు చూసాం. ఇవన్నీ రకరకాల రాజకీయాల్లో జరుగుతూ ఇది ఒకటే పార్టీలో బంధువుల మధ్య జరిగిందా కాబట్టి మామదాన్ని అధికారం లాగేసుకున్నాడని ఏదో మీరు చెప్తున్నారు. కానీ తర్వాత 2 ఎన్నికలు చంద్రబాబు నాయుడు ఎగ్గిన విషయాన్ని అనుభూతిలోనేటువంటి జయన్ గారు మర్చిపోవడం చాలా మరి ఆశ్చర్యంగా ఉంది, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా జరిగింది, జరిగింది జరిగిందా లేదా అని జరగలేదని చెప్పడానికి నా దగ్గర చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ నేను చెప్పడం వల్ల ఉపయోగం లేదు. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం చూపించాను, నేను చూసి వచ్చాడు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయిందో 4 కోట్లు ఖర్చు అయిందో ప్రభుత్వం ప్రకటించడం, అది ప్రభుత్వం ప్రకటన 400 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో మీరు చూసి వచ్చారు. ఆయిల్కి ట్రాన్స్పోర్ట్కి ఎంత ఇచ్చారు, భోజనాలకి ఎంత ఇచ్చారు, అధికారులు ఎంత చూపారు, ఎవరో తెలుస్తుందండి ఇవన్నీ, అది కాదు విషయం. ఇప్పుడు దీని మీద ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. ఈవేళ ఆయన పరిపాలన తీరు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజారంజకంగా ఉన్నాయా, రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాలనా విధానాలు ఇలాగే కొనసాగితే ప్రజలు ఏ మేరకు లబ్ధి పడతారు, లేదా ప్రజా సమాజం ఏ మేరకు ఇబ్బందులు పడుతుంది అనేటటువంటి విషయాల మీద ఈవేళ చర్చ అనుకుని నేను వచ్చాను. అదే విషయం అయితే కనుక ఇందాక నేను చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ప్రజావేది కూలగొట్టడం కానీ, తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డింగ్లు అప్పచెప్పడం కానీ, సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చి నదీ జలాలను తెలంగాణ శ్రీశైలానికి తెలంగాణ భూభాగం మించి తెలంగాణ భూభాగం మీద తరలించడం అనేది పెద్ద భూతది. ఎందుకంటే హర్యానా పంజాబ్ మీద యమునాను సటలైజ్ నదికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం మనం కనుక, లేదా కావేరి నది కర్ణాటక తమిళనాడు తీసుకున్న ఈ తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నదీ జలాలని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లాలని చేసేటువంటి ఒక ఆలోచనలోనే అసలు మొదట్లోనే కొంతమంది అనుభూతితో సంప్రదించాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఏమీ లేకుండా సూత్రప్రాయంగా అంగీకరించడం, తర్వాత అధికారులు ఏదో చెప్తారు, తర్వాత ప్రతిపక్షాలు ఉంటాయి, తర్వాత పేపర్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా దుందుడుకు చర్యలే, ఇవన్నీ కూడా దుందుడుకు చర్యలు, తొందరపాటు చర్యలు, చాలా త్వరితగతిని ఏదో తెచ్చేసుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప వేరేమీ కాదు. ఈవేళ అసెంబ్లీ జరుగుతున్న సమావేశాల తీరు కూడా సరే, చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడని చెప్పి జయన్ గారు వయసు గురించి ఆయనకు బాగా కోపం వచ్చింది. పోను వయసు కాకపోతే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అన్న ఇవ్వాలి. గత అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వము అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు కాబట్టి ఆ రోజున ఈవేళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారనుకుందాం. కొంచెం వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి చేసిన పని ఏమిటి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను ఏదో తీసుకొచ్చాడు, ఆయన దగ్గరలో ఉన్నాడు కాబట్టి 1.5% ఓటు తేడాలు ఉన్నాడు కాబట్టి జగన్ రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అవుతాడని చెప్పాను. అసలు ఎమ్మెల్యేలు మార్పిడి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఆయన చర్చ అవసరం అంటే ఆయన అన్నాడు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నేను తలుచుకుంటే గవర్నమెంట్ పడిపోతే ఇన్ని రోజుల్లో అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన తర్వాతే ఈ జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో రావడం మొదలుపెట్టారు. అతను ఏ ధైర్యంతో గవర్నమెంట్ పడేస్తానని చెప్పగలిగాడు ఆ రోజున? ఇవన్నీ కూడా ఒక నాయకుడి యొక్క నైజాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆలోచన బుద్ధిని, ఆయన యొక్క స్వభావాన్ని ఇవన్నీ తెలియజేసేవే కదా. జగన్మోహన్ రెడ్డి బ్యాక్డ్రాప్ హిస్టరీ తీసుకుంటే మరి చాలా చరిత్ర ఉంది అతని గురించి చెప్పుకోదలుచుకుంటే. చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని ప్రూవ్డ్ ఉన్నాయి, కొన్ని అన్ప్రూవ్డ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు అతను ఒక వ్యక్తి యొక్క నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించినప్పుడు, అతని స్వభావాన్ని పరిశీలించినప్పుడు, అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, అతని పాలనా సామర్థ్యం లేదా పాలనా పనితీరు మీద ఆ యొక్క వ్యక్తిత్వం ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి దుందుడుకు స్వభావం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ రాష్ట్రం యొక్క ప్రగతి మీద, పనితీరు మీద ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందాక బడ్జెట్ విషయాల గురించి కొన్ని మాట్లాడారు. ఈవేళ బడ్జెట్లో 2.27 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ చూపిస్తూ ఉన్నారు. దీంట్లోని వాళ్ళ ఆదాయ వనరులకు ఏం తీసుకున్నారంటే మసిపూసి మారేడుకాయ చేశారు. 34,000 కోట్ల పైచీలకు కేంద్రం నుంచి వచ్చే పన్నులు వాటా చూపించారు. 75,000 కోట్ల పైచీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి మన పన్నులు చూపించారు.
తర్వాత కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 61,000 పైసలు కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లుగా వస్తాయని చూపించారు. అదేవిధంగా ఈ పన్నులేతర ఆదాయాన్ని 7,500 కోట్ల రూపాయల కింద చూపించారు. తర్వాత అప్పుల్ని 49,000 కోట్ల పైసలకు అప్పుల్ని రైజ్ చేస్తామని చూపించారు. అసలు అప్పుల్ని ఎలా రైజ్ చేస్తారు? అప్పులను రైజ్ చేయడానికి ఉన్నటువంటి విధానం ఏముంది? అవకాశం అదే, అందుకని తప్పు చేశారు కాబట్టి తెలుగుదేశం పక్కన కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు మనం రూల్ గురించి మాట్లాడుకుందాం. 49,000 కోట్ల రూపాయల పైచీలకు అప్పులు తీసుకురావాలంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏదైతే ఐఎఫ్ఎంబి అంటే బడ్జెట్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మనకి ఏం చెప్తా ఉందంటే, ఈ ద్రవ్యలోటు అనేది 3% మించి ఉన్నట్టయితే కనుక అది అప్పులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ 3.3% బడ్జెట్లో వీళ్ళు చూపించారు. 3.3% ఎప్పుడైతే బడ్జెట్లో కనుక ఈ ద్రవ్యలోటు కనుక చూపించారో, కేంద్రం లేదు ఈ అప్పులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి, కేంద్రం అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితులు ఉంటాయి, అప్పుడు ఖచ్చితంగా ఈ 3.3% 3% లోపుకి తీసుకురావాలంటే ఖచ్చితంగా వీళ్ళు కేటాయింపులు చేసినటువంటి పద్ధతుల యొక్క అమౌంట్స్ని తగ్గించుకుంటే తప్ప 3% లోపలికి ఇది వచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇదంతా కూడా ఏంటంటే అధికారులు ఇచ్చిన సలహా, లేదా జగన్ గారు సొంత తెలివితేటలో ఒక బడ్జెట్ని ఏంటంటే ఏదో నవరత్నాలని చెప్పారు కాబట్టి దానికి అనుకూలంగా ఏదో తయారు చేయాలని తయారు చేశారు. కానీ వాస్తవానికి ఏదైతే 0% వడ్డీల మీద రైతుల గురించి ఆయన రోజు గొడవ చేశాడో, ఇవాళ వాళ్ళకి 100 కోట్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి ఉంది బడ్జెట్లో. అదేవిధంగా అమ్మఒడి తల్లి ఒడి ఏదో కార్యక్రమం పెట్టారు, మంచి కార్యక్రమం. ముందు గవర్నమెంట్ స్కూల్స్ అన్నారు, తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇచ్చేస్తా ఉన్నారు, తర్వాత ప్రతి బిడ్డని స్కూల్లో జాయిన్ చేసిన తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒక అమౌంటే వస్తుందని చెప్పారు. రకరకాల వాళ్ళకే ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటస్, ఏం చేయాలనే దాని మీద స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు బోర్లు రిగ్గులకి 200 కోట్లు అన్నాడు, అది ఏ రకంగా ఖర్చు పెడతారు, ఎంత సాగుబడి విస్తీర్ణంలో మనకు అందుబాటులో ఉంది, ఎక్కడైతే బోర్లు రిగ్గులు అవసరం ఉన్నాయి దాంట్లో 200 కోట్ల రూపాయలు ఏ రకంగా సరిపోతాయి, ఈ రకంగా చెప్పాలి. పెన్షన్స్కి వచ్చి 15,450 కోట్లు ఎంత కేటాయింపులు చేసామన్నారు సార్, దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే అది కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ సంబంధించినటువంటి అలాట్మెంట్స్ ఎలొకేషన్స్ ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత విద్యుత్ రాయితీలకు సంబంధించినటువంటి అమౌంట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవాలకు వాస్తవ గణాంకాలకి చాలా దూరంగా ఈ రకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేశారు. రాబడి ఏదైతే చూపిస్తున్నారో రాబడిలో కూడా చాలా తప్పులు తడకలు ఉన్నాయి, ఆ రాబడిలో కూడా అది పూర్తి కాదు. ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు నేను, కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంటింగ్ ఎయిడ్స్ 61,000 కోట్ల కింద చూపించారు. 61,000 కోట్లు కేంద్రం నుంచి ఈ సంవత్సరం మేము గ్రాంటింగ్ ఎయిడ్ కింద తెచ్చుకోవచ్చు అని చెప్పేసి బడ్జెట్లో చూపించారు. వాస్తవానికి కేంద్రం గ్రాంటింగ్ ఎయిడ్ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 19.2 కోట్లు 23.2 కోట్లు 22 కోట్లు 21 కోట్లు ఇచ్చింది. ఏ రోజు కూడా 24,000 కోట్లు దాటి ఏ సంవత్సరం కూడా గ్రాంటింగ్ ఎయిడ్ ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో 61,000 కోట్లు గ్రాంటింగ్ ఎయిడ్ మేము కేంద్రం నుంచి తెచ్చుకుంటామని చెప్పి బడ్జెట్లో ఎలా చూపించారు, జనాలు మోసపుచ్చడం కాకపోతే. ఇది ఈ ప్రభుత్వం యొక్క అపరిపక్వత లేదా అనుభవశూన్యం, అవగాహన రాహిత్యం, తొందరపాటు చర్య, ఇవన్నీ కూడా క్లియర్గా కనబడతా ఉన్నాయి. అధికారులను నియంత్రించలేనటువంటి పరిస్థితులు కూడా జగన్ మనం చూస్తున్నాం. త్వరలో వేణుగోపాల్ గారు చెప్పిన విషయాల్లో విమర్శ వేరు, సద్విమర్శ వేరు. ఇందులో సద్విమర్శను తీసుకుంటే, ఆయన విమర్శలో సద్విమర్శ ఉంది, సద్విమర్శ తీసుకుంటే వాళ్ళు ఎందుకంటే ఆ ప్రొజెక్షన్స్ నిజంగా అవి ఆచరణ సాధ్యం కాని ప్రొజెక్షన్స్ ప్రభుత్వాలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అదే పనిచేస్తుంది. ఆయన ప్రస్తావించిన విషయం కాబట్టి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఒక్క రైల్వే విషయంలోనే తీసుకుంటే, ఒక్కొక్క ప్రాజెక్ట్ విషయంలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు అని ప్రస్తావించిన ఒక బడ్జెట్లో ఫిగర్ తీసుకుంటే అక్కడ 2 లక్షలు ఇచ్చారు, 20 కోట్లు అక్కడ, 2 లక్షలు అక్కడ. తర్వాత 400 కోట్లు అని ఉన్న చోట 16 కోట్లు ఇచ్చారు. అసలు బడ్జెట్లో చూపించే ప్రొజెక్షన్కి వాస్తవంగా కేటాయింపులకి, కేటాయింపుల తర్వాత ఎలొకేషన్స్ మళ్ళీ కేటాయించడం వేరు, ఎలొకేషన్స్ వేరు, మళ్ళీ ఇవ్వడం వేరు, రియలిస్టిక్గా ఇవ్వడం వేరు. ఇన్ని వ్యత్యాసాలకి అలవాటు పడిపోయి ఇప్పుడు సాధారణంగా మనం అంటూ ఉంటారు, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు చాలా బాగుందని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంకెల గారడి అని, ఎవరు చేసినా అంకెల గారడీలే చేస్తున్నారు. ఇవేమి నమ్మకండి, పట్టించుకోకండి. ఇవేమి ఈ బడ్జెట్లు మీరు కేంద్ర బడ్జెట్ అయినా రాష్ట్ర బడ్జెట్ అయినా అవి ఏవి నిజాలు కాదు. అవన్నీ ఇవాళ జగన్ ప్రభుత్వంలో చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేసిన, ఇందాకనే మీకు చెప్పాను నీరు చెట్టు గురించి చెప్పాను. వాళ్ళ అవసరార్థం ఎన్నికలలో ప్రజలకు ఎరలు వేయడం కోసం 700 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో బడ్జెట్లో చూపించింది, 4,000 చిల్లర పైచీలు కోట్లు ఖర్చు పెట్టేశారు. నీరు చెట్టు, నీరులే చెట్టు లేదు, ఇలా చేశారు కాబట్టే పక్కన పెట్టేశారు, అది వేరే సంగతి. వారు చెప్పినట్టుగా ప్రభుత్వం పాలకపక్షం ప్రతిపక్షం అనుకున్నప్పుడు
ప్రతిపక్షం ఎప్పుడు కూడా పాలకపక్షం చేత తప్పులు చేయించడానికే ప్రయత్నిస్తుంది. ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఇందాక వారు ప్రస్తావించారు, జగన్ నేను నిన్ను గంటలో పడగొడతాను అని అన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు, ఆ మాట అనగానే వీడు కోపం వచ్చి నానా తప్పులు చేశాడు. ఏం చేశాడు అంటే ప్రతివాడికి డబ్బులు పెట్టి కొండం, ఎమ్మెల్యేలను కొండం, ఎంత బ్యాడ్ అయ్యాడు అంత బ్యాడ్ అయ్యాడు. ఇది అలాగే ఇప్పుడు ఈయన అంతే, ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన ఉచ్చులోకి లాక్కుంటాడు. ఆయన ఇప్పుడు సానుభూతి కోసం నాలుగు మాటలు తను అనడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు రమ్మని వాడు తను అంటుంటే నవ్వుతున్నాడంటే దాని అర్థం ఏంటి, నాకు మేలు జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే తన మీద తిట్టు కూడా అది పాయింట్ ప్రెస్ అవుతుంది అనుకుంటే చాలా ఆనందం వచ్చేస్తుంది వాడికి. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తిడుతుంటే నవ్వుతున్నాడు. అంటే వాళ్ళు తిట్టాలనేది ఈయన కోరిక, అంచేత సింపతి కోసం. ఇలాంటి వ్యవస్థలో ఖచ్చితంగా ఆ ట్రాప్లో మీరు చేసిన సద్విమర్శను తీసుకుంటే ఆ ట్రాప్లో పడకూడదు. ఏ పక్షమైనా సరే కూడా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమష్టి నిర్ణయాలు ఉండాలి తప్ప వ్యష్టి నిర్ణయాలు, తలకెక్కిన నిర్ణయాలు పనికిరావు. ఇప్పుడు ప్రస్తుతం అవే జరుగుతున్నాయి, అవన్నీ ఉండకూడదని చెబుతూ జగన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన వాటిల్లో ప్రజెంట్ వరకు ప్రజెంట్ చెప్పిన వాటిల్లో 50 రోజుల్లో దాంట్లో చెప్పండి మీరు. దీన్ని బట్టి మొట్టమొదట ఒక రాజకీయ పార్టీగా మనం ఎక్కడ తప్పు చేసాం, లేకపోతే ఎక్కడ జనం మనని ఆమోదించలేదు, లేకపోతే ఏమైనా పొరపాట్లు జరిగాయా అనేటటువంటి ఆత్మవిమర్శ ఇప్పటికి కూడా తెలుగుదేశానికి ఉన్నట్టు లేదు. వేణుగోపాల్ గారు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు ఇప్పుడు నెగ్గిన వాళ్ళకి తీర్పు ఇవ్వటానికి జనానికి 5 సంవత్సరాలు ఆగవలసిన అవసరం ఉంది. కనీసం ప్రతిపక్షం 100 రోజులు కూడా ఆగే పరిస్థితిలో లేదు. ఈవేళ మేము ఫలానా పార్టీకి చెందిన వాళ్ళం కాదు, కానీ రేపైతే జగన్ ప్రభుత్వం అయితే జగన్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తాం, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే మంచిని మంచి అంటాం తప్ప ఎవరు ఏం చేసినా దానికి వంట పాడవలసినటువంటి అవసరం ప్రజలందరికీ లేదు. ఇకపోతే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మటుకు మాత్రం ఒక పచ్చి అవినీతి ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం నుంచి జనం రక్షింపబడ్డారు అనేటటువంటి భావం నాలాంటి వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే నాకు నా సొంత అనుభవాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పను, ఇక్కడ అనవసరం కాబట్టి. ఏదైనా ఈవేళ ఏ పరిస్థితికి వెళ్ళింది అని అంటే, ఆఖరికి నేను మీ ప్రభుత్వానికి వ్యతిరేకం అనేటటువంటి విషయం ప్రభుత్వానికి తెలిస్తే నా ఓటు తీసేస్తారు అనేటటువంటి భయభ్రాంత వాతావరణానికి వెళ్ళింది. అదే కొంప ముంచింది. ఇవాళ నిజంగా అంటే దీనికి జగను పరిపాలన అనేటటువంటి కాదు, పాలకుడు రేపు జగనైనా సరే తన మీద విమర్శ వచ్చినప్పుడు ఏమైనా ఉక్రోషానికి లోనవుతే అధోగతి పాలే అవుతారు. ఇవాళ నరేంద్ర మోదీ గారు నిన్న అన్నారు, బెంగాల్లో 250 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని పడుకొడుతుంది కాబట్టి నువ్వు ఆ పక్షం నుంచి కొనుగోలు చేసేస్తావా అంటే నీ పక్షంలో కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, నన్ను నమ్మకంగా ఉన్నారని, నీ పక్షం మీద కూడా నీకు నమ్మకం లేదు. ఏదైనా దానికి ఒక నెపం చెప్పటం అనేటటువంటిది ఎంపీగా ఎన్నికైనటువంటి ఆ రాయలసీమలో ఆ పైపుల కంపెనీ ఆయన నంది, ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే పార్టీ మారాడు. ఆయన ఏమిటి గొడవ అని అంటే కొన్ని కోట్ల రూపాయల కరెంటు బిల్లు ఉంది ఆయనకని. కొత్తపల్లి గీత అనేటటువంటి ఆవిడ వెళ్ళి 3వ రోజు కూడా అవ్వకుండా ఇప్పుడు ఆ మాట కోసం ఎన్నికల్లో పోటీ చేయనీకుండానే చాలా మంది అభ్యర్థులను ఆపేశారు, భయపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయనీకుండానే ఆపేశారు కదా చాలా మంది అభ్యర్థులు. భయపెట్టగలిగే స్థితిలో ఉన్నాడా జగన్? భయపడే స్థితిలోనే ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈవేళ ఇంకొక కొన్నాళ్ళు ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. మనం విమర్శించే వరకు రాళ్ళు వేయటానికి ఇంకా టైం ఉంది. జనం మాత్రం ఈవేళకి కూడా కనీసం అధికారులకి, ఐపీఎస్ అధికారులని కాలర్ పట్టుకుంటే దిక్కులేదు, వాళ్ళు చేతులు కట్టే పరిస్థితి, అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడైనా ఏ పాలనలైనా చూసావా? ఐపీఎస్ అధికారులు కాలర్ ఎవరు పట్టుకున్నారు? విజయవాడలో ఎవరో ఎవరో ఎంపీ గారు ఎయిర్పోర్ట్ లోనేమో ఎస్పీ మీద కాబోయే ముఖ్యమంత్రి తోలు తీసేస్తాను జులుం చేసింది జగన్. విజయవాడలో జులుం చేసింది జగన్. విజయవాడలో జులుం చేసింది జగన్. జగన్ ఏమన్నా సత్యశీలుడా? ఒకటి రెండోది మీరు పనిచేయాలి. 6 నెలల తర్వాత ఈ చర్చ పెట్టాల్సింది, 50 రోజుల మీద చర్చ పెట్టకూడదు. నేను కూడా
మొత్తం రాజు ఇప్పుడు ఆయన కాదంటారా, పుష్కరాల్లో 29 మంది ఎందుకు పోయారు? అసలు ఇర్రెలివెంట్ టాపిక్ రా జైన్ గారు, సారీ, ఐ యామ్ వెరీ సారీ టు సే విత్ డ్యూ అపాలజీస్ టు యూ బీయింగ్ ఎ సీనియర్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి, ఐ షుడ్ నాట్ టెల్ ఆల్ ది థింగ్స్. పరిపాలనది వాళ్ళని వీళ్ళని బ్యారేజ్ చేసేటప్పుడు జైన్ గారు ఒక్క విషయం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళకుండా మనం ఇప్పుడు 50 రోజుల్లో 50 అద్దెకుందే జనం ఓట్లు అంటాడు. ఓట్లు చంద్రబాబు నాయుడు గారు తీయించేశాడా? ఓట్లు తెలుగుదేశం కూడా ఓట్లే చాలా పోయినాయి. నా ఓటే పోతే మళ్ళీ తిరిగి జాయిన్ అయింది వాళ్ళు కాదు. ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయడం దగ్గర నుంచి, రిమూవ్ చేయడం ట్రాన్స్ఫర్ కాదు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చడం దగ్గర నుంచి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ని మార్చడం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఏ రోజన్నా ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఈ ఇంత స్థాయిలో ఏ రోజన్నా మార్పులు చేర్పులు జరిగాయా? ముఖ్యమంత్రిని డమ్మీ చేసి అసలు చీఫ్ దీని మీద వివరణ మీరు ఎత్తారు కాబట్టి విషయం ఏంటంటే ఈ ప్రాక్టీసులన్నీ కూడా అధికార పక్షానికి తొత్తులుగా ఉన్నతాధికారులు వ్యవహరించడం అనే ప్రాక్టీసులు అదే మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి. ఆ పెరిగిపోబట్టే ఎన్నికల కమిషన్ ముందు రాజశేఖర డ్యాంలో ఇలాగే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మీకు విషయం ఇప్పుడు ఇదే జరిగింది. అదే చేసుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు ఓట్లు తీయించేస్తాడా ఎలక్షన్ కమిషన్ అధికారులకు చెప్పి? అది రెడిక్లస్ ఎలిగేషన్. అది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్తున్నాయి కదా, జవాబుదారీతనం లేకపోతే ఇంట్లోకి వచ్చి లిస్టులు కొట్టేస్తారు, జవాబుదారీతనం లేకపోతే ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ చేయాల్సిన వాడు చెయ్యడు. ఇప్పుడు వ్యవస్థ అదే నడుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు వాళ్ళు అడిగినంత ఇస్తున్నారు ఇవ్వండి, కానీ జవాబుదారీతనం నేర్పండి. జవాబుదారీతనం నేర్పకుండా నేను నవరత్నాలు పెట్టాను, 40 రత్నాలు చెప్పాను, 50 రత్నాలు పెట్టానన్నా, నువ్వు ఎన్ని రత్నాలు పెట్టినా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళా. మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమైతే ఉన్న డబ్బులన్నీ కూడా మేతకు సరిపోయాయో మీవి కూడా అలాగే మేతకి వెళ్ళిపోతాయి, మీకు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి. మీరు ఖచ్చితంగా ముందు జవాబుదారీతనం పెంచండి. మీరు పెట్టిన ప్రతి పథకం సద్వినియోగం అవుతుందా లేదా? రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు కనీసం సాచ్యురేషన్ పాయింట్లో 5% 10% పోనీ ఏదో కరప్షన్కి మనము ఎలా చేసినా మిగిలినవి చేరుతున్నాయా లేదా అన్నది చూడండి. ఆ చూడడం పోబట్టే చంద్రబాబు నాయుడికి ఆయన చూసుకోకపోవడం వల్ల, కావాలని వదిలేయడం వల్ల జరిగిన నష్టం అంతా జరిగిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఊరు నుంచే మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవాడు సోమవీరరాజు, ఇలా జరుగుతుంది అని. అతని మాట వినలేదు, చెప్పిన వాళ్ళు ఎవరి మాట వినలేదు. వినకపోవడం వల్ల వచ్చిన ఫలితం 5 ఏళ్ళు అయ్యాక చూసాం. నిజంగా ఏడాదికి పెడితే ఆ వేళ ఏడాది అవగానే కొట్టేద్దరు. ఇది ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది, ఎవరికైనా, జగన్కైనా, ఎవరికైనా వర్తిస్తుంది, వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ పోలీసులు అంటారు, నంద్యాల ఎలక్షన్ కమిషన్ పోలీసులు మద్దతు లేకుండా నెగ్గారా? ఎన్నికలు అన్నదాన్ని పూర్తిగా అధికార వ్యవస్థ చేతిలో పెట్టుకుని నడపడం అనేది అలవాటు అయిపోయింది. మనం ఎక్కడో అందరూ మోడీ కూడా నంద్యాల ఎలక్షన్ లోని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏం చేయించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి నాకు. వందల కోట్లు ఖర్చు పెడితే ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని కూర్చుంది. అదే కాదు, ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులు డబ్బులు పంచుతుంటే ఎలక్షన్ కమిషన్ దూరి ఆఫ్ చేసిన పరిస్థితులు మొన్న కూడా ఏమైనా జరిగినాయి? అది ప్రజల విజ్ఞతకి వాళ్ళ యొక్క దీనికి సంబంధించిన విషయం తప్ప ఎలక్షన్ కమిషన్ కాదు. అది అధికారులు జోక్యం, అది ఏమన్నానో నంద్యాలలో ఏం జరిగిందో అధికారికంగా ఏం జరిగిందో చెప్తాను. ఎన్నికల తీరు క్రమం ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ప్రజాధనాన్ని ఎంత బూతు ఎంత తప్పు చేశారంటే, ఏ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాలోనూ ఎక్కడ అమలు చేయకుండా కేవలం నంద్యాల నియోజకవర్గం ప్రాంతంలోనే అకౌంట్లో డబ్బు, 13 జిల్లాలో ఒక్కొక్కటి అకౌంట్లోనూ 4-5 వేలు చెప్పిన డబ్బులు వేయడం. ఇదేంటి ఇంతకన్నా ఏ అకౌంట్ మీద అంటే మహిళలకే రుణాలు రద్దని నేను అనేది ప్రజాభిప్రాయాన్ని స్వీకరించడానికి పాలకులు సిద్ధం అవ్వలేదు. మేము సిద్ధంగానే ఉన్నాం, మేము స్వీకరించాం, మేము ఓడిపోయాం, మేము ఓడిపోయి ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ప్రజలకు ఏమైనా 50 రోజులు అక్కడ అన్నం ఉడికింది మొత్తం మెతుకు చూస్తే చాలు. కాలు తొక్కిన రోజునే కాపురం చేసే కాళ్ళు అర్థమైపోతుంది, కాలు తొక్కిన రోజునే కాపురం కాళ్ళు అర్థమైపోతుంది. ఇప్పుడు వరకు జరిగిన విషయాన్ని మనం అనుకుంటే 50 రోజుల్లో వారన్నట్టుగా సద్విమర్శగా తీసుకుంటే దుర్నిదుడుకుతనం కనబడుతోంది 100%. ఒకటి, రెండోది వీరు చెప్పినట్టుగా 50 రోజుల్లో మనం పూర్తిగా చేయలేకపోయినా ఒక మార్పు అయితే చేయడానికి ప్రయత్నం జరుగుతోంది.
ఇంతకు ముందు ఉన్న వ్యవస్థ నుంచి మార్పు తీసుకురావడానికి గట్టి ప్రయత్నమే జరుగుతుంది. ఆ విధమైన ఒక నిమిషం, ఆ విధమైన హింట్స్, ఆ సూచనలు అధికార యంత్రాంగానికి ఇస్తున్నారు. కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జవాబుదారీతల తనం లేని వ్యవస్థలో నువ్వు ఎన్ని చేసినా ఫలితాలు ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళవు. ఇది మాత్రం గమనించాల్సిన విషయం, దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. అది పట్టించుకోకుండా నువ్వు ఎన్ని మార్పులు చేద్దామన్నా క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలు చేరవు. ఎవరికి నువ్వు ఫలాలు అందించాలనుకుంటున్నావు వాళ్ళకి చేరవు. అది ఒకటి. ఈ వ్యవస్థని మార్పు చేయాలి. ఇంతకు ముందు మీద ఇంతకు ముందు జరిగిన వాటిల్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో లోపాలు ఉన్నాయో స్పష్టంగా పైకి తెలిసిపోతున్నాయి. కాబట్టి కొంత మార్పు తేవాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్నట్టుగా చర్యలు కనబడుతున్నాయి. కానీ మీరు చెప్పినట్టుగా దుందుడుకుతనం కూడా స్పష్టంగా కనబడుతోంది. అందుకనే మళ్ళీ చెప్తున్నా, అధికారం తలకెక్కించుకోకూడదు ఎవరైనా సరే చెప్పండి. ఇప్పుడు ప్రజావేదిక కోసం చెప్పారు, సరే దాని మీద ఇప్పుడు సహజంగా వన్ వే ఉందనుకోండి, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక ఎస్ఐ టోపీ పెట్టుకొని బండి మీద వన్ వేలో వెళ్తే జనం అందరూ పాయింట్అవుట్ చేస్తారు. మామూలుగా ఇప్పటివరకు చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు జనం అనేటప్పటికీ దాన్ని పట్టించుకోరు. కానీ ఒక ఎస్ఐ మాత్రం వన్ వేలో అలా వెళ్ళిపోతే చూడు వీళ్ళు కూడా అనేటటువంటిది జనం పాయింట్అవుట్ చేస్తారు. ఒక ప్రభుత్వమే అక్రమ కట్టడాలు కట్టేసేసి ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు, రాజమండ్రిలో కమిషనర్ ఆనాడు అడ్డదిడ్డంగా పగలగొట్టాడు. అవి అక్రమ కట్టడాలు కాదు, అక్రమ వాడకం. ఒక అపార్ట్మెంట్ ఉంది, కింద పార్కింగ్ వదిలేశారు, పైన ఎవరికి కార్లు లేవు, సగం ఖాళీగా ఉంది కదా అని వాళ్ళు ఏదో దుకాణం పెట్టారు, సెల్లర్ దుకాణాలు పెట్టారు. అది అక్రమ వాడకం. దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పగలగొట్టేసి ఊరిని ధ్వంసం చేస్తే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు అందరూ లాలీపాప్లే పెట్టుకున్నారు, ఎవరు మాట్లాడలేదు. అవి ఆ మాత్రం దానికే, అది ప్రభుత్వందే అలాగ కనుక అక్రమ కట్టడం ఉంటే రేపు ప్రతి వాడు ఏ మీరు కడితే లేదా అని అంటారు. కాబట్టి దాన్ని పడికొట్టడం అనేటటువంటి దాన్ని, ఎందుకంటే ఇవాళ ఎలాగా దాని మీద ఆ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసం దాని మీద గతంలో ఉండే ఇరిగేషన్ మినిస్టరే నోటీస్ ఇచ్చిన దాఖలా ఉంది, అది అక్రమ కట్టడం అని చెప్పేసి. ఆ తర్వాత ముఖ్యమంత్రి నివాసం కూడా అక్రమ కట్టడమే అని ఒప్పుకున్నాడు. అది అవసరమా? చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. సరే ఓకే, ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా పోలీస్ అధికారి వన్ వేలు వెళ్తే తప్పని, నేను అది తప్పు కాదు ఒప్పని చెప్పట్లే, బట్ దెర్ ఇస్ ఎ వే, దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. అంతేగాని రాత్రి రాత్రికి మెయిన్ రోడ్డు మీద కుట్లు గాళీ చేయించినట్టుగా దొంగతనంగా కోర్టు స్టేల్లో ఉన్న కుట్లు గాళీ చేయించినట్టుగా కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అది దుందుడుకు చర్య, అది దుందుడుకు చర్య. మీరు చెప్పిన ప్రొసీజర్ అంటే వాళ్ళు ఎందుకు స్టేజ్కి ఇస్తుంది, ఎలా వస్తుంది సార్? గవర్నమెంట్ ప్రాపర్టీ. మనం ఒక విషయం, గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్ట్ మీద ఇన్ని కబుర్లు చెప్తున్న వాళ్ళు మీరు చెప్పారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాదు, రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం చురుగ్గా చేస్తుంటే ఈయన వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి అందరి చేత కోర్టులు వేయించాడు. మరి రాజకీయ పోలవరానికి సంబంధించి వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఉన్నాయి, అమరావతి మీద కోర్టులు ఉన్నాయి. నేను చెప్పేది అక్రమ కట్టడమా కాదా అనేది, అది కరక అది రివర్బెడ్ కాదేది, రిజర్వాయర్కి సంబంధించినటువంటి దీన్ని కూడా కొన్ని ఆధారాలతో సహా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మీరు కూడా చూసే ఉంటారు. కానీ నేను ఆ జోలికి వెళ్తలే, ఎందుకంటే ఈ నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి 130 మీటర్లు, కరకట్ట బ్యాంకుకి సంబంధించి 30 మీటర్ల దూరంలో ఉండాలి. ఈ నదీ పరివాహక ప్రాంతం అనేది ఆ ఎదురుగుండా ఉన్న ఐలాండ్ దగ్గర నుంచి నదీ పరివాహక ప్రాంతం, ప్రకాశం బ్యారేజ్ పెట్టడం వల్ల ఒక రిజర్వాయర్ కింద డెవలప్ చేశారు కాబట్టి రిజర్వాయర్కి 30 మీటర్ల పరిధిలో ఉంటే కనుక ప్రజావేదిక అక్రమం కాదనేది ఒక వెర్షన్ వచ్చింది. వినండి, నేను దాన్ని కూడా నేనేం సపోర్ట్ చేయట్లే, దాని గురించి నేను మాట్లాడలే. నేను చెప్పిందల్లా ఏంటంటే అది పడగొట్టినటువంటి విధానం ఏదైతే అర్ధరాత్రి ఏదో ఒక దాడి చేసినట్టుగా వందలాది మంది పోలీసులను పెట్టి జేసీపీలను పెట్టి అది ఎందుకు పనికి రాకుండా పనికొచ్చేటటువంటి మెటీరియల్స్ను కూడా డిస్ట్రాయ్ చేసేసి ఒక డిమాలిషన్ అనేది చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకురావడం అనేది ఒకటి తప్పు. అది 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 నేను చెప్తున్నాను, అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసేటటువంటి వ్యక్తి చేసేటటువంటి పని కాదు. అది ముఖ్యమంత్రికి చాలా విసులుబాటు. తర్వాత ఇంకొక విషయం చెప్పారు రాజమండ్రికి సంబంధించి, రాజమండ్రికి సంబంధించి కమిషనర్ నిజమే కొట్టిన మాట వాస్తవం, చాలామంది ఈయన చెప్పినట్టుగా లాలీపాప్లు పెట్టుకున్న మాట వాస్తవం, అన్ని వాస్తవం. కానీ ఆయన అందరికీ నోటీసులు ఇచ్చాడు, వ్యవధిచ్చాడు, వ్యవధిచ్చి నోటీసులు ఇచ్చి తగినటువంటి కాలం ఇచ్చిన తర్వాత, కాలపరిమితికి ఇచ్చిన తర్వాత దాంట్లో కూడా ఎవరో ఏ చర్యలు తీసుకోకుండా నిర్లిప్తంగా ఉంటే ఆయన కొట్టాడు. దానివల్ల బాధితులు, నాకు సంబంధించిన బంధువులు స్నేహితులు కూడా దాంట్లో బాధితులు ఉన్నారు. చివర ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయే టైం వచ్చేసరికి కొన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొలతలు గురించి అయితే నేను చెప్తాను, నదీ పరివాహక ప్రాంతం కొలతలు ప్రభుత్వాలు సర్కారులు చేసే పనులు ఎలా ఉంటాయో,
రాజమండ్రిలో కానీ అక్కడ అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. రాజమండ్రిలో ఒక ప్రభుత్వ పాఠశాల బడి పక్కని బార్ ఉండకూడదు, లేకపోతే బడి పక్కని ఈ బ్రాందీ షాప్ ఉండకూడదు, దానికి ఇన్ని మీటర్లని కొలుస్తుంటుంది. వీటి పక్కనేదే ఉంటుంది, పక్కనేదే ఉంటుంది, వీటి పక్క వీధి నుంచి కొలుచుకుంటే వచ్చి 500 మీటర్ల సొమ్మ పైగానే ఉందండి అని కొలుస్తారు. ఇలా కొలవడు, వీటి పక్కనే ఎలా చేసి వెనక వీధి నుంచి కొలుచుకుంటారు. అక్కడ అలా కొలవడం అవకాశం లేదులేండి, నీళ్లు అలా కనబడుతుంటాయి, ఈ బిల్డింగ్ ఎక్కడ ఉంటుందో కొలుచుకుంటారు. ఇవి ఆఖరికి గుడి, ఈ రెండింటికి స్పష్టంగా ఎక్సైజ్ యాక్ట్ లో వాళ్ళు రెండింటిని కొలతలు ఇలాగే చేస్తారు. దీనికి మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఏది అక్రమ నిర్మాణాలు అనేది పరివాహక ప్రాంతంలో కరకట్ట దగ్గర జరిగినట్టు నిర్మాణాల మీద మా పార్టీ తరఫున అందరూ చెప్పేది కూడా ఏంటంటే, కాకుండా మీరు ఎన్జిఓలు కూడా నడుపుతున్న వ్యక్తిగా ఇలాంటి విషయాల మీద, ఎన్జిఓతో ఉన్న విషయంగా కరకట్ల మీద ఇలా కట్టేయడం, లేకపోతే రివర్ బెడ్ లో కట్టేయడం, రివర్ బెడ్ కరెక్ట్ కాదు, అది నిర్మాణాలు కరెక్ట్ కాదు. ఏమండి అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది, ఏదో పాత గవర్నమెంట్లో పలానా అధికారులు ఇచ్చారు పలానా అధికారులు ఇచ్చారని చెప్తున్నారు, కానీ ఎవరు ఇచ్చినా తప్పే. దాని మీద చర్య తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కానీ మన మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఎటువంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలోనే స్పష్టం చేశాడు ఆయన. దాని మీద అసలు కాంట్రవర్షియల్ లేదు. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, ఇటువంటి అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలోని, వాటి తొలగింపు మీద మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? కొన్ని కొన్ని అక్రమ కట్టడాలు, ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ఉన్న అక్రమ కట్టడాలని క్రమబద్ధీకరించి ప్రజలకు మేలు చేయమని చెప్పేసి అడిగాడు ఆయన. ఏది 75,000 ఇళ్ళు ఉన్నాయి, ఇలా కొన్ని ఇబ్బందులు లేని చోట్ల ఆక్రమించుకున్నటువంటి అక్రమ నిర్మాణం ఏదైనా ఉన్నట్టయితే కనుక వాటిని క్రమబద్ధీకరించేటటువంటి ఆలోచన చేయండి తప్ప పడగొట్టే వాళ్ళు. ఎందుకంటే ఒక మంత్రి గారు ఏమన్నాడంటే మొత్తం పడగొట్టేస్తామన్నాడు, మొత్తం అందరి మీద చర్య తీసుకుంటాడు వేగ్గా. అది కాదు, 75,000 మంది ఇలా ఇళ్ళు కట్టుకున్నారని అంకిల్ మీ మంత్రి గారే చెప్తున్నాడు, అది క్రమబద్ధీకరించడం తప్ప వాళ్ళని భయభ్రాంతులు చేసి అభద్రతాభావం నటద్దని చెప్పి చెప్పాడు. రెండోది ఏం చెప్పాడంటే, అనుమతులు లేని కోడల్లో సుప్రీంకోర్టు డెసిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది కానీ ఉన్నటువంటి అనుమతి లేనటువంటి కోడల్లో పెట్టినటువంటి విగ్రహాల మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పి అసెంబ్లీలో అడగడం, మీరు ఏ రకమైన చర్య తీసుకోబోతా ఉన్నారని అడిగడం అడిగాడే తప్ప నేను ఉన్న ఇంటిని కూల్చొద్దని చెప్పలే. కూల్చేసుకోండి, నేను దాంట్లో 10 కావాలంటే ఏదైనా కానీ మీరు అలా అంటే ఇలాగ ఎలాగంటే అలాగే కూల్చొద్దంటేనేమో ఒకటి అంటారు, కూల్చమంటే సింపతి అంటారు. అది మీరే సరే. ఇప్పుడు చాలా అర్థవంతమైన చర్చ జరిగింది. మనకు కావాల్సింది ఏంటంటే విమర్శ ఉండాలి, సద్విమర్శ ఉండాలి. ఎర్ర వేణుగోపాలరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాడైనా అందులో తెలుగుదేశం పార్టీ కాబట్టి అన్నీ వ్యతిరేకించాడు అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా అందులో సద్విమర్శ కూడా ఉంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఇందాకనే ఒకసారి స్పష్టంగా చెప్పాను, ఎప్పుడు కూడా ప్రతిపక్షం అధికార పక్షాన్ని చేత తప్పులు చేయించడానికే ప్రయత్నిస్తుంది తప్ప మీరు ఎంత మంచి ఇలా చేయండి అలా చేయండి మీరు చేసింది అని ఎప్పుడు చూడదు. ఎందుకంటే మళ్ళీ వీడు అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తుంది. అంతే తప్ప ఏళ్ల తరబడి తరాల తరబడి ప్రతిపక్షంలోకి వచ్చిందామని ఏ పార్టీ అనుకోదు, రాజకీయ పార్టీ లక్షణం కాదు అది. అందుచేత అవన్నీ జరుగుతాయి మీరు అన్నట్టుగా. సరే, విషయానికి వస్తే ఇవాళ అర్థవంతమైన చర్చ అనే విషయానికి జైన్ గారికి అపారమైన నాలెడ్జ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 50 ఏళ్ల పాలన చెప్పుకున్నప్పుడు వెనక ఉదాహరణలు ఇవ్వడం అన్నది కూడా కరెక్టే. మనం ముందే చెప్పుకున్నాం, గత ఇవాళకి వాళ్ళు వచ్చి పడిపోయినవి కాదు, గత 5 కేళ్లలో ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల చేత ప్రజలకు ఉపాధి కల్పించే విధానాలని పక్కన పెట్టింది, ప్రజలకు పని కల్పించే విధానాలు పక్కన పెట్టి సంక్షేమం పేరుతోటి సంతర్పణలు మొదలుపెట్టింది. ఈ సంతర్పణలు ఎందుకు అంటే ఓట్ల కోసం. ఈ ఓట్ల కోసం పూర్వం సంతర్పణ అనేది ఆఖరి రోజుల్లో చేసేవారు, ఇప్పుడు వచ్చిన నాటి నుంచి ఇదే పనులు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేసినా, అది మోడీ చేసినా, జగన్ చేసినా, మన చంద్రబాబు నాయుడు చేసినా, ఎవరు చేసినా తప్పే. అదీగాక మనం చాలా సదుద్దేశంతో పెట్టుకున్న పెద్ద పెద్ద పథకాలు, అంటే పెద్ద పెద్ద పథకం అంటే జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీకి పేరు కూడా పెట్టారు, దాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పెట్టారు. దాంట్లో 1,000 కోట్లు ప్రతి ఏటా దుర్వినియోగం అయిపోతున్నాయి, ప్రతి గ్రామంలోనూ ఇది ప్రతి వాడికి తెలుసు. దీన్ని అరికట్టడానికి అన్ని పక్షాలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు అన్ని స్థాయిల్లోనూ పనిచేయాలి, చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఇవి జరుగుతున్నవి. ఇది ఈ 5 ఏళ్లలో ఎందుకంటే ఈ ఆంధ్రదేశంలో మొత్తం దక్షిణాదిలోనే పతాక స్థాయికి చేరుకున్నాయి ఇలాంటి దుర్వినియోగాలు. నేను అవి ప్రతివాడికి కళ్ళకు కనబడ్డాయి. పోలవరం ప్రాజెక్టు 500 కోట్లు ఎక్స్ట్రా వేసుకున్నారు, పట్టిసీమ 300 కోట్లు 600 కోట్లు వేసుకున్నారు, జనానికి తెలియదు అక్కర్లేదు. చీపురు కట్ట దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి దొరికిపోయావు. చీపురు కట్ట ముగ్గుది నువ్వు ఎప్పుడైతే ముట్టుకున్నావో, లేకపోతే బల్బు గ్రామాల్లో కరెంటు స్తంభానికి పెట్టి వీధి లైట్ బల్బు 650 రూపాయల లైట్ని 6,000 రూపాయలు కొనిపించావు నువ్వు, దొరికిపోయావు. ఇలాగే దొరికిపోయారు, దొరికిపోయినా ఎవరు సిగ్గుపట్టలేదు ఎందుకంటే డబ్బులు ఇట్టు కొనేసుకోవచ్చు కదా అని. ఇదే జరుగుతుంది. ఇటువంటి పాలనే నువ్వు మళ్ళీ అందించదలుచుకుంటే వేరు లేదు. ఇప్పుడు 50 రోజుల్లో మీరు చేస్తున్న సమీక్షలు కానీ, మీరు చెబుతున్న విషయాలు కానీ, ఏడాది పాటు
చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు ఇవే విషయాలు చెప్పారు, అవినీతి రహిత పాలన, అవినీతి రహిత పాలన అని. అలా అంటూనే ఇందాక జగన్ గారు, జగన్ గారు అన్నట్టుగా కూడా ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకుండానే మొదలుపెట్టేశారు. అవన్నీ అవి కూడా జరిగి అవన్నీ ప్రజలు చూశారు ప్రత్యక్షంగా. అటువంటి వాటి జోలికి వెళ్లకుండా నువ్వు పాలన చేస్తే ఖచ్చితంగా జగన్ గారు చెప్పినట్టుగా 6 నెలలు పోయిన తర్వాత సమీక్షించుకున్నా, ఎప్పుడు సమీక్షించుకున్నా ఇది చెబుతూ ఎవరైనా సరే కూడా మళ్ళీ మళ్ళీ జవాబుదారీతనం నేర్పని ప్రభుత్వం ఫలితాలు సాధించలేదు. రెండోది, అధికారాన్ని మనసులో పెట్టుకుని సామాన్యుడికి మేలు చేయాలంటే ఏది ప్రయోజనం అనుకోకుండా తలకెక్కిన అహంకారంతో ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆ ఫలితాలు చెడు ఫలితాలే వస్తాయి అని చెబుతూ ఈనాటి ఈ చర్చలో పాల్గొన్న అతిథులిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.